ఈరోజు మీరు చెప్పారు కాలము పదార్థము ఈ రెండిటి నుంచే ఈ విశ్వం అనేది డెవలప్ అయింది అని చెప్పి మన హిందూ పురాణాలు కానీ ఒక స్పిరిచువల్ థియరీ కూడా హిందూయిజంలో చూస్తే కాలాన్నే వాళ్ళు దేవుడిగా ఆరాధించారు. కాలుడు అని అంటే నథింగ్ బట్ కాలమే కదా. అంటే ఇది వాళ్ళు అప్పుడే కనుక్కున్నట్టు కదా మీరు చెప్పిన థియరీని. అంటే సైన్స్ కాలాన్ని దేవుడు అనలేదు కదా. ఇప్పుడు కాలం అన్నది ఇట్స్ అ కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు ఒక గొప్ప తత్వవేత్త అన్నాడు, అన్నీ కూడా ముందు కవిత్వంతో మొదలవుతాయి, తర్వాత ఫిలాసఫీగా మారుతుంది, ఫైనల్గా సైన్స్గా ఎండ్ అవుతుంది. అంటే ఒక ఆలోచన క్రమం అది. మన పురాతన గ్రంథాలన్నీ కూడా కవిత్వం, కవిత్వం నుండి ఉపనిషత్తుల్లో ఫిలాసఫీ ఉంది కదా, ఇప్పుడు ఇట్స్ స్పెక్యులేషన్. కానీ అప్పటికి సైంటిఫిక్ టూల్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేవు. ఉపనిషత్తులు అబ్బురపరిచేటట్టుగా ఆ ఫిలసాఫికల్ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో, ఫౌండేషన్ ఈజ్ రాంగ్. ఎందుకనంటే ఇదంతా మాయా అని అన్నారు, ఉన్న విశ్వాన్ని మాయా అన్నారు. బట్ ప్రతి ఉపనిషత్తు ఆ మాట చెప్పదు. వండర్ఫుల్ స్పెక్యులేషన్స్, గ్రేట్ ఇంటెలెక్చువల్ అచీవ్మెంట్స్, బట్ దే వర్ నాట్ సపోర్టెడ్ బై సైంటిఫిక్ అబ్జర్వేషన్. ఆ ఫిలాసఫీ ఏమైంది ఇవాళ అంటే సైన్స్గా మారింది. సైన్స్ వాస్తవం చెప్తుంది కాబట్టి ఏది వాస్తవమో దాని చుట్టూ సూత్రీకరణ చేయాలి, ఏది వాస్తవమో కాదో దాని చుట్టూ కాదు కదా. సో మీరు అన్నారు చూడండి, అన్నీ మా పుస్తకాల్లో ఉన్నాయి. ఇంకో ప్రశ్న, ఉన్నాయి అయితే ఏంటి? ఒప్పేసుకుందాం ఉన్నాయి అయితే ఏంటి? ఏమీ లేదు. ఆ తర్వాత ఏమీ లేదు, ఎస్ అన్నాకి ఏమీ లేదు. ఇప్పుడు అంతా ఆ పుస్తకాల్లో ఉంటే నువ్వు ఇంత పనికిరాని వాడువా? జర్మన్లో వచ్చి విమానం చేసేదాకా నువ్వు ఊరుకునే ఉన్నావా? జర్మన్లు అమెరికన్లు వచ్చి ఆటమ్ బాంబ్ చేసేదాకా నువ్వు కథలు అల్లుకుంటూ నువ్వు కవిత్వం చెప్పుకుంటూనే ఉన్నావా? ఈ ప్రశ్న కూడా వేయచ్చు. అంటే ఒక బ్యాడ్ ఐడియా ఆఫ్ ద హ్యూమన్ ఏమిటి, ఇదంతా భారతీయులకే వచ్చు, ఇదంతా మా మతస్థులకే వచ్చు అని. నా దృష్టిలో దట్ ఈజ్ అ వెరీ బ్యాక్వర్డ్ వే ఆఫ్ థింకింగ్. ఓ పక్కన వసుదైక కుటుంబకం అంటున్నామే, అంటే ప్రపంచమంతా నా కుటుంబం అంటున్నామే. అలాంటప్పుడు ఈజిప్ట్లో చేస్తే నువ్వు ఎందుకు గర్వపడవు, చైనాలో జరిగితే నీకెందుకు గర్వం రాదు? వాళ్ళందరూ మనుషులే కదండి, అందరూ మన పూర్వీకులే కదండి.